పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై ఐదు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే దుర్దినం నిండు సభలో ఒక స్త్రీ అని కూడా చూడకుండా దుశ్శాసన పర్వానికి తెరతీశారు అప్పుడు జయలలిత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు డిఎంకే అధినేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు కరుణానిధి సభకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరుణానిధి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదంటూ ప్రశ్నించారు గతంలో ఎంజీఆర్ మీరు కూడా శాసనసభకు గైర్హాజరయ్యారుగా అంటూ డిఎంకే సభ్యులు ఎదురుదాడికి దిగారు అంతేకాదు అప్పటి కరుణానిధి కేబినెట్లో మంత్రిగా ఉన్న దురైమురుగన్ తన చీరను లాగినట్లుగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు జయలలిత దీంతో ఆమె సభ నుంచి బయటకొచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు అన్నట్లుగానే అధికారంలోకి వచ్చారు మాటను నిలబెట్టుకున్నారు జయలలిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు దురైమురుగన్ జయలలితే ముందు దాడికి పాల్పడిందని చెప్పుకొచ్చారు కరుణానిధి బడ్జెట్ చదివేందుకు అనర్హుడంటూ గట్టిగా స్లోగన్స్ చేస్తూ డీఎంకే అధినేత కళ్లజోడును పగలగొట్టిందని వివరణ ఇచ్చారు సభలో ఇతర అన్న డీఎంకే సభ్యులను దాడి చేయాల్సిందిగా పురమాయించారని దురై తెలిపాడు జరిగిన మొత్తం ఎపిసోడ్ కేకేఎస్ఎస్ రామచంద్రన్ కు తెలుసునని కానీ ఆయన నోరు విప్పి నిజం చెప్పే పరిస్థితిలో లేరని ఎందుకంటే అప్పటికే ఆయన డీఎంకే పార్టీలో చేరారని ఇంటర్వ్యూలలో చెప్పేది జయలలిత